జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సర్పవరం జంక్షన్ లో గల వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి రాజలక్ష్మి సమేత పావన్ నారాయణ స్వామి ఆలయం వరకు నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం నానాజీ మీడియాతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజులు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా ఈరోజు సంకీర్తన కార్యక్రమం చేయడమైందని అన్నారు. గతంలో పావన్ నారాయణ స్వామి ఆలయానికి 430 ఎకరాలు భూమి ఉండేదని, అది ఇప్పుడు అన్యాకృతమైందని, దీని మీద ప్రభుత్వంతో మాట్లాడి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి తిరిగి గుడికి చెందే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. టెంపుల్ టూరిజం సర్కిల్లో భావన్ నారాయణ ఆలయం కూడా చేర్చడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత 11 రోజులుగా జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు యొక్క ఆశీస్సుల మేరకు వారు ఇవాళ ప్రాశ్చాత్య దీక్ష చేయడం జరుగుతుంది. ఎవరో చేసిన తప్పుకి ఈయన ప్రాశ్చాత్య చేయడం చాలా గొప్ప విషయం. తిరుపతిలో శ్రీవారిని అపచారం జరిగింది. ఒక క్రిమినల్ చర్యల కింద, ఆ చర్యల కింద చట్టం దానిపైన చేసుకుంటే వెళ్తుంది, అది వేరే సంగతి. కానీ ఒక అపసారం జరిగినప్పుడు దానికి ప్రాశ్చాత్యత్వం కూడా మనం చేసుకోవాలి. దురదృష్టవశాత్తు అపసారం చేసిన వ్యక్తులు ప్రాశ్చాత్యత్వం చేసే వ్యక్తులు కాదు. కాబట్టి అది ఈయన నెత్తి మీద వేసుకుని ఈయన చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మొట్టమొదటి రోజు ప్రతి గ్రామంలోని ప్రతి దేవాలయాల్లోని దీపాలు వెలిగించిన ఇళ్ళ దగ్గర దీపాలు వెలిగించి స్వామివారికి అపరాధం చేశాను స్వామి, మమ్మల్ని మన్నించండి స్వామి అని చెప్పి వేడుకోవడం జరిగింది. అలాగే నిన్న సద్బ్రాహ్మణులందరినీ కూడా గౌరవించుకుని నమో నారాయణ మంత్రం సాయంత్రం దాకా ఎవరు కనపడిన నమో నారాయణ మాట మంత్రం మాట్లాడుకుంటూ వెళ్ళడం జరిగింది. ఈవేళ ఇక్కడ సర్పవరం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి శ్రీ భావనారాయణ స్వామి గారి సన్నిధికి ఈవేళ పాదయాత్ర ద్వారా నగర సంకీర్ణ పేరుతోటి కూటమి నుంచి అన్ని శ్రేణులు కూడా భక్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి వందలాది మంది నడుచుకుని పాదయాత్రతో వచ్చి స్వామివారి దగ్గర ఆ తప్పులు వర్ణించుకొని వేడుకోవడం జరిగింది. ఈ గుడికే పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. శ్రీ భావనారాయణ స్వామి గుడి, ఇది దీని ప్రతిష్ట, ఇది ప్రతిష్ట కాదు, ముందు స్వయంభూ, ఆ తర్వాత ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం నారాయణ నారద మహాముని ఈ భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. కింద భూతల భావనారాయణ స్వామి ఎప్పుడో స్వయంభూ, తర్వాత ఈ భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇంత విశిష్టత గల దేవాలయం, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఈ దేవాలయం ఉంది. ఎంత విచిత్రమైన దేవాలయం, ఎందువల్ల వెనకబడి ఉంది, దీన్ని నలుగురికి దీని విశిష్టత తెలియజేయాలా, 10 మందికి తెలియాలి గుడి అని మొన్న ఫస్ట్ అసెంబ్లీ సెషన్లోనే దుర్గేష్ గారిని అడిగితే, దుర్గేష్ గారు వెంటనే దీన్ని టెంపుల్ టూరిజంలో పెట్టడానికి సన్నాహాలు చేస్తా ఉన్నారు. టెంపుల్ టూరిజంలో ఒకసారి పెడితే ఏదైతే బస్సులు అయ్యి యాత్రలకు బయలుదేరుతూ ఉంటాయో ఆ యాత్రలో టెంపుల్ టూరిజంలో ఈ క్షేత్రం కూడా ఉంటుంది. అలాగే చాలా కాలం పిఠాపురం పాతకాయ కూడా మన ప్రాంతానికే పరిమితమై చాలా ఉంది. దాని యొక్క విశిష్టత చాలా గొప్ప విశిష్టత కలదు. దాన్ని కొంతకాలానికి దానికి సమయం వచ్చింది, కొంతమంది కృషి అందరూ చేసిన దాని మీద అక్కడ ఆశ్రమాలు అవి కట్టి అన్ని చేసిన దాని మీద అది నలుగురికి తెలిసి ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాగే ఈ దేవాలయం ఇంత గొప్ప దేవాలయం ప్రాచుర్యంలోకి రావాలని చెప్పి దీనికి 200 ఎకరాలు పైన ఆస్తి ఉంది. చాలా అన్యగ్రాంతం అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు 97 ఎకరాలు ఎంతో 430 ఎకరాలు ఆస్తి ఉంది. అన్యగ్రాంతాలు అయి ఉన్నాయి.
ఇప్పుడే మాట్లాడుకున్నాం మేము, శ్రీరాములు గారు, ఈవో గారు అందరూ కూడా మాట్లాడుకున్నాం. దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్కి ఖచ్చితంగా దేవుడి యొక్క భూమి అన్యాక్రాంతం చేసిన వాళ్ళు మటుకు స్పెషల్ డ్రైవ్ ఒకటి ఖచ్చితంగా దీని యొక్క పూర్తి పూర్వపరాలన్నీ తెలుసుకుని స్పెషల్ పర్మిషన్స్ తీసుకుని ఖచ్చితంగా ఒక స్పెషల్ డ్రైవ్ అయితే ఈ గుడి దక్కవలసిన భూమి గురించి పోరాటం జరుగుతుంది. అలాగే ఈ గుడి ప్రాచుర్యం అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, ఈ గుడి ప్రాచుర్యంలోకి రావాలా. ఇంత గొప్ప గుడిని మన మధ్యలో ఒక సర్పారంలో ఉండిపోయి ఇది ఎవరికి బయటకు తెలియకుండా ఉంటుంది కాబట్టి కథలో పలరాజు గారు కూడా దీని గురించి అది కొంచెం గ్రాంచ పెట్టి ఎదుర నారదగుండం దాని మీద కొంచెం నిధులు వెచ్చించడం జరిగింది అప్పట్లో. మళ్ళా ఈ 10 సంవత్సరాల నుంచి ఇది దీని మీద వల్ల ఎవరు ఇంట్రెస్ట్ చూపించినట్టు కనపడలేదు. ఖచ్చితంగా భావనానంద గారి ఒక దయతో మేము అంత మిలలేం, మేము ఎప్పుడు ఈ గుడికి వచ్చి వెళ్తూ ఉంటాం కాబట్టి మా ద్వారా, మా కూటమి ద్వారా, మా అందరి ద్వారా ఈ గుడి ప్రాచారంలోకి వచ్చి ఈ గుడి ఇది దేవీ దీపంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు.